రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పనిచేస్తున్న 300 మంది ఉపాధి కూలీలకు ఎండ తీవ్రత దృష్ట్యా ఎంపీటీసీ యనగద్దుల అనుసూయ నర్సయ్య మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు లక్ష్మణ్, వార్డు మెంబర్ బాలకృష్ణ, ప్రవీణ్ మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకే పనిచేస్తున్నాం అంటుంది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలకు ఎంపీటీసీ 2 అనసూయ నరసింహుడు గారు సల్ల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. నిజం కూడా మన్ను టెండలో మరి ఉపాధి పనిచేస్తున్నటువంటి మహిళా మనులకు అలాగే మగవారికి కూడా సల్ల ప్యాకెట్ అనేటువంటిది పంపిణీ చేయడం జరిగింది. చాలా గొప్ప కార్యక్రమం. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా మరి ఒక ప్రజాప్రతినిధిగా ఎలక్ట్ అయిన తర్వాత ప్రజలను మర్చిపోయేటువంటి తరం లోపల మరి మేము ప్రజాప్రతినిధిగా వారి యొక్క బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మరి ఎన్నగందల అనసూయ నరసింహ అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానాన్ని చూడగలనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గ్రామ మండల యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ గారికి, వార్డు మెంబర్లు గణేష్ మరియు గంట బాలకృష్ణ గారికి, మరి దేవేందర్ గారికి, అంగూరు ప్రవీణ్ గారికి, జోసెఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఉపాధి హామీ పని చేసే వాళ్లకు చల్లపాకెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు కరోనా విషయంలో దూరం దూరం ఉండుకుంటూ పని చేయాలని కోరుకుంటున్నాను.